రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికలు కేవలం గత నోటిఫికేషన్ ఆధారంగానే జరుగుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసి మధ్యలో కరోనా వల్ల బ్రేక్ అయిన మున్సిపాలిటీలు నగర కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనిలో భాగంగా కొన్ని కొత్త నగర పంచాయతీలు నగర మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డ వాటికి ఎన్నికలు జరగడం లేదు. నెల్లూరు జిల్లాలో బుచ్చి అల్లూరు కావలి గూడూరు నెల్లూరులలో ఎన్నికలు జరగడం లేదు. కేవలం ఆత్మకూరు వెంకటగిరి నాయుడుపేట సూళ్ళూరుపేట మున్సిపాలిటీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు మాత్రమే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. కొత్తగా ఫామ్ అయింది, సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర సుమారుగా. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఈరోజు గౌరవ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఇందులో బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి ఎలక్షన్ లేదు, షెడ్యూల్లో లేదు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో విత్ ట్రయల్ స్టేజ్లో ఆగినాయి కరోనా సమయంలో. ఆ రోజు నుంచి షెడ్యూల్ కంటిన్యూ చేసి మార్చి 2 నుంచి ఈ పాత మున్సిపాలిటీలు ఇవ్వడం జరిగింది. ఈ కొత్త మున్సిపాలిటీలు అయినా రాష్ట్రంలో ఫామ్ అయిన కొత్త మున్సిపాలిటీలు కోర్టు వివాదాల్లో ఉన్న మిగతా మున్సిపాలిటీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మరియు స్టేట్ కలెక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఫ్యూచర్లో ఈ మున్సిపాలిటీకి ఎలక్షన్ జరుగుతుంది. ప్రస్తుతానికి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి ఎన్నికలు లేవు. ఇదన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలా, కొంతమంది డౌట్గా అడుగుతున్నారు. ఎక్కడా కూడా ఈ సందేహం ఉండక్కర్లేదు. పాత మున్సిపాలిటీలు ఏదైతే షెడ్యూల్ మధ్యలో ఆగిందో వాటికి మాత్రమే ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కొత్త మున్సిపాలిటీలు మరియు ఈ కోర్టు వివాదాలున్న మున్సిపాలిటీలు అన్నీ కూడా తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు తర్వాత ఎలక్షన్లో చేయడానికి సిద్ధంగా చేయడం పంచాయతీ